కీర్తన 39 మొదటి నుంచి చదువుకుందాం. నా నాలుకతో పాపము చేయకున్నట్లు నా మార్గములను జాగ్రత్తగా చూచుకొందును, భక్తిహీనును నా ఎదుట ఉన్నప్పుడు నా నోటికి చిక్కము ఉంచుకొందునని అనుకుంటుని. ఇక్కడ భక్తుడైన దావీదు చెప్పిన ఈ మాటలను చూడండి. నా నాలుకతో పాపము చేయకుండానట్లు నా మార్గాలను జాగ్రత్తగా చూచుకుంటాను. చూడండి, నాలుక చాలా చిన్న అవయవము, అయితే ఇది బహుగా అదిరిపడుతుందట. యాకోబు పత్రిక 3వ అధ్యాయంలో అలాగునని నాలుక కూడా చిన్న అవయవమైనను బహుగా అదిరిపడును. ఎంత కొంచెము నిప్పు ఎంత విస్తారమైన అడవిని తగలబెట్టును. నాలుక అగ్నియే. నాలుక మన అవయవములలో ఉంచబడిన పాప ప్రపంచమై సర్వ శరీరమునకు మాలిన్యము కలుగుజేయుచు, ప్రకృతి చక్రమునకు చిచ్చు పెట్టును, అది నరకము చేత చిచ్చు పెట్టబడును. నాలుక చిన్న అవయవమైనప్పటికీ అది బహుగా అదిరిపడుతుందట. ఈ నాలుక మన సర్వ శరీరానికి మాలిన్యాన్ని కలుగజేస్తుంది. ఒక చిన్న నుప్పు ఎలాగో ఒక అరణ్యాన్ని తగులబెడుతుందో, అలాగే ఒక చిన్న నాలుకతో ఆడిన మాట మన బ్రతుకులో ఎంతో కీడును, అనేకుల బ్రతుకులలో ఎంతో చిచ్చును పెడుతుందట. అందుకే నాలుకను అదుపు చేసుకోవాలి. ఇదినాన మన నోటి మాటలను గురించి మనం జాగ్రత్త పడుతున్నామా? నోటికొచ్చినవన్నీ మాట్లాడటం మనుషులకు అలవాటైపోయింది. భక్తుడైన దావీదు అంటున్నాడు, నా నోటికి నేను చిక్కం పెట్టుకున్నాను. చిక్కం అంటే తెలుసా అండి? గడ్డి మేయకుండా గాడిదలకి గుర్రాలకు మూతికి ఒక సంచి లాంటిది కడతారు. అసలు అవి నోరు తెరవడానికే వీలు లేదు. నేను భక్తిహీనులు నా ముందు ఉన్నప్పుడు నేను నోరు మెదపను. వారితో మాట్లాడితే ఏ రీతిగా నేను రియాక్ట్ అవుతానో, ఏ మాటలు మాట్లాడాల్సి వస్తుందో, వారి మాటలు విన్నప్పుడు నేనెలాగూ ప్రతిస్పందిస్తానో, కాబట్టి నేను దుష్టులతో పాపులతో భక్తిహీనులతో మాట్లాడను. ఈ లోకస్తులతో మనం మాట్లాడుతున్నప్పుడు లోక విషయాలే మాట్లాడతాం. దేవుని బిడ్డలతో మనం మాట్లాడితే దేవుని విషయాలే మాట్లాడతాం. దేవుని సన్నిధిలో నోరు తెరువు, లోకములో నోరు మూసుకో. నోరు మూసుకో అనే మాట అంటే ఈ రోజున ప్రతి ఒక్కరికి అలవాటైపోయింది. నువ్వు నోరు మూసుకో, నువ్వు నోరు మూసుకో అంటారే కానీ నేను నోరు మూసుకుంటాను అనరేంటి? బైబిల్ చెప్తుంది, నీ నోరు మూసుకో, ఇంకొకళ్ళ నోరు మనం ముయ్యాల్సిన అవసరం లేదు. మనం నోరు మూసుకుంటే అవతల వాళ్ళ నోర్లు మూయించబడతాయి. యేసుక్రీస్తుని ఎన్నో ప్రశ్నలతో వేధించినప్పుడు, ఎన్నో రీతులుగా ఆయన మీద నేరాలు మోపినప్పుడు, ఎంతో ఆయన అవమానపరిచినప్పుడు ఆయన వదకు తేబడిన గొర్రె పిల్లవలి నోరు మెదపలేదట. ఆయన మౌనమే మాట్లాడింది. పిలాతు వంటి వాడే అదిరిపోయాడు. ఈయనలో ఏ తప్పు లేదని ఆయన నోరు విప్పకపోయినా ఆయనను గురించి తీర్పు తీర్చాడు. నోరు విప్పి చెప్పుకోని అవసరం లేకుండానే పిలాతు ఆయన నిర్దోషి అని గుర్తించగలిగాడు. అనేక సమయాల్లో మనల్ని మనం డిఫెండ్ చేసుకోవడానికి నోటికొచ్చినట్టుగా సమాధానాలు చెప్తుంటాం, అబద్ధాలు చెప్తుంటాం, డంబాలు మాట్లాడుతుంటాం, వ్యర్థంగా మాట్లాడుతుంటాం, అనవసరంగా మాట్లాడుతుంటాం. ఒక్కసారి ఆలోచించేయండి, నీ నోరు అదుపులో ఉందా? నీ నాలుకను నీవు అదుపులో ఉంచుకున్నావా? లేకపోతే దావీదు వలె ప్రార్థించు. కీర్తన 120:2 యెహోవా, అబద్ధమాడు పెదవుల నుండి, మోసకరమైన నాలుక నుండి నా ప్రాణమును విడిపించుము. అబద్ధమాడు పెదవుల నుండి, మోసకరమైన నాలుక నుండి నా ప్రాణమును విడిపించుము. ఈరోజు నువ్వు ప్రార్థించు, ప్రభువా నన్ను విడిపించు, అబద్ధమాడకుండా నాకు శక్తి దయచేయి, మోసకరమైన మాటలు పలకకుండా నా నోటిని అదుపులో ఉంచుకునే శక్తిని నీ కృపను నాకు అనుగ్రహించు అని నీవు ప్రార్థించు. నీ మాటలు సరిగా ఉంటే నీ బ్రతుకు సరిగా ఉంటుంది. దేవుని వాక్యం చెప్తుంది, ఎవడైనా నేను భక్తి గలవాడినని చెప్పుకొని తన నోటికి కళ్ళెము పెట్టుకొనని ఎడల వాని భక్తి వ్యర్థమేనని. చూడండి, యాకోబు పత్రిక 1వ అధ్యాయం 26వ వచనము, ఎవడైనను నోటికి కళ్ళెము పెట్టుకొనక తన హృదయమును మోసపరుచుకొనుచు భక్తి గలవాడనని అనుకునిన ఎడల వాని భక్తి వ్యర్థమే. భక్తి గలవాడిని అనుకున్నవాడు తన నోటికి కళ్ళెం పెట్టుకోవాలి. చిక్కం వేరు, కళ్ళెం వేరు. చిక్కం అంటే సంచి లాంటిది మూతికి తగిలిస్తారు. కళ్ళెం అంటే కంట్రోల్ చేయడానికి గుర్రానికి నోటిలో నుండి కట్టి ఉంచుతారు. ఆ కళ్ళెం పట్టుకున్న యజమాని తన కళ్ళెంతో ఆ గాడిదను కంట్రోల్ చేస్తాడు.
ఒక భక్తి కలిగిన వ్యక్తి మౌనంగా ఉండమంటే ఏమీ మాట్లాడకుండా ఏమీ బదులు చెప్పకుండా మోగబొమ్మలా ఉండడగాని తన మాటలను అదుపులో పెట్టుకుంటాడు. ఎక్కడ ఏది మాట్లాడాలో, ఎప్పుడు ఏది మాట్లాడాలో, ఎవరితో ఏది మాట్లాడాలో దాని ప్రకారంగా మాట్లాడతాడు. మిగిలిన సమయంలో తన నాలుకను అదుపులో ఉంచుకుంటాడు. భక్తి గలవాడు తన నోటికి కళ్ళెం పెట్టుకోవాలి. కళ్ళెం పెట్టుకోవటం అంటే కంట్రోల్ చేసుకోవాలి. కోపం వచ్చింది కదా అని నోటికి వచ్చినట్టు వాగటం కాదు, బాధ కలిగింది కదా అని తను తాను దూషించుకునటం కాదు, ఎవరో విరోధి కనపడ్డాడు కదా అని చెప్పించటం కాదు. ఏ సమయంలో ఏ మాట ప్రయోజనకరమైనదో ఎరిగి మాట్లాడే కృపను దేవుని దగ్గర కోరుకుంటాడు. అలసిన వారిని ఊరడించే నోరు కావాలని ప్రభువును అడుగుతాడు. ఉప్పు వేసినట్లు కృపాసహితమైన మాటలు మాట్లాడడానికే ఆశపడతాడు. కాబట్టి మన నాలుకను సరిగ్గా వాడుకుంటే ఆ నాలుక వలన ఎంతో ప్రయోజనం ఉంది. ఈ నాలుకే ఎంతో హాని చేస్తుంది. అయితే నీ నాలుకను దేవునికి అప్పగించినప్పుడు అది ఎంతో మేలు చేస్తుంది. ఆ యెషయా ప్రవక్త దేవుని మందిరంలోనికి వెళ్ళినప్పుడు, అయ్యో నేను అపవిత్రమైన పెదవులు గల వాడను, అపవిత్రమైన పెదవులు గల జనుల మధ్య నివసించుచున్నాను, నేను నశించి తిని అని కేక వేశాడు. అప్పుడు బలిపీఠం మీద ఉన్నటువంటి అగ్ని అతని నాలుకకు తగిలించినప్పుడు నీ పాపమునకు పరిహారమైనది, నీ నాలుక పరిశుద్ధపరచబడింది అని చెప్పబడింది. ఆ నాలుకతో ప్రవచించినప్పుడు అనేకులు రక్షించబడ్డారు. మరి నీ నాలుక పుటము వేయబడిందా? ప్రభు హస్తము నీ నాలుకను ముట్టి ఆయన మాట నీ నోట ఉంచినట్లుగా నిన్ను నీవు ఆయనకు అప్పగించుకున్నావా? కత్తిపోటు వంటి మాటలు పలుకువారు కలరు అని బైబిల్ చెప్తుంది. నీ నాలుకను ఒక కత్తిలాగా వాడొచ్చు, అలాగే నీ నోటి మాటలు ఒక ఔషధముగా కృంగిన వారిని లేవనెత్తటానికి, అలసిన వారిని ఊరడించటానికి, కృపను ప్రేమను ప్రకటించడానికి, ఆయన సత్య సువార్తను ప్రకటించి నశించిపోతున్న ఆత్మలను పరలోక రాజ్యం వైపు తిప్పడానికి ఆ నాలుకనే దేవుడు వాడుకుంటాడు. మరి నీ నాలుకను ప్రభువుకు అప్పగిస్తావా? దయచేసి తల వంచి నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమలైన తండ్రి, ఈ సమయంలో ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి వ్యక్తిని నీ చేతులకు అప్పగిస్తున్నావు. నాలుక చిన్న అవయవమైనప్పటికీ అదిరి పడుతుందని, డంభములు మాట్లాడుతుందని, అబద్ధములు మాట్లాడుతుందని, చిచ్చుపెడుతుందని, కొండాలు చెబుతుందని, కుటుంబాలను కూలుస్తుందని, మిత్రభేదం చేస్తుందని, నాలుక చేసిన దోషము శరీరానికే నష్టం కలుగు చేస్తుందని, నిత్య నరకానికే గురి చేస్తుందని మేము వినున్నాము. ఈ చిన్న నాలుకను అదుపులో పెట్టుకునే శక్తి మాకు లేదు నాయన. నీ గాయపడిన హస్తముతో ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రతి వారి నాలుకను ముట్టి మాకును, మా నాలుకను అదుపులో ఉంచుకున్నటకు, భక్తిహీనులు మా ముందున్నప్పుడు చిక్కము పెట్టుకున్నటకు, మా నాలుకకు కళ్ళెము పెట్టుకుని నీ కంట్రోల్లో, నీ ఆధ్వర్యంలో మా నాలుకను నీ కొరకు వాడినట్లు మా ఒక్కొక్కరికి నీ సహాయం చేయమని. ఎందరో కృంగిన వారి లోకంలో ఉండగా, ఎందరో అలిసిపోయిన వారి లోకంలో ఉండగా, ఎందరో బాధలలో శ్రమలలో ఆదరించు దిక్కులేక దుఃఖముతో ఉంటుండగా వారిని పరామర్శించే, వారిని ఊరడించే, వారికి యేసయ్య ప్రేమ సువార్తను ప్రకటించే నాలుకలుగా మా నాలుకలు ఉండుటకు సహాయము చేయండి. ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రతి వ్యక్తిని దీవించి మా జీవితాలను నీకు అప్పగించుకుంటుండగా మా జీవితము ద్వారా, మా మాటల ద్వారా, మా అవయవాల ద్వారా, మా శరీరము ద్వారా నిన్నే మహిమపరచుటకు మా ఒక్కొక్కరికి నీ సహాయం చేయమని యేసు క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్.